మరికొద్ది గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం అవుతుందనగా న్యూజిలాండ్ క్రికెటర్లపై బీసీసీఐ ఫిర్యాదు చేయడానికి సిద్ధపడింది ప్రస్తుతం సౌతాంప్టన్ లో ఇరు జట్లు బయోబబుల్లో ఉంటున్నాయి అయితే కొంతమంది కివీస్ క్రికెటర్లు నిబంధనలను ఉల్లంఘించి బయోబబుల్ దాటి వెళ్లినట్లు తెలుస్తుంది కివీస్ జట్టులోని ఆరుగురు సభ్యులు బయోబబుల్ హోటల్ వదిలి బయటకు వెళ్లారు దగ్గర్లోని గోల్ఫ్ కోర్సుకు వెళ్లి అక్కడ ఆడి వచ్చినట్లు తెలుస్తుంది అలా బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ప్రత్యర్థి జట్టును కూడా ప్రమాదంలోకి నెట్టిందని టీమిండియా యాజమాన్యం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనుంది న్యూజిలాండ్ క్రికెటర్లు ట్రెంట్ బోల్ట్ అలాగే టీమ్ చౌదీ హెన్రీ నికోలస్ మిచెల్ షాట్నర్ డారియల్ మిచెల్ తో పాటు ఫిజియో టామీ సిమ్సెక్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్స్కర్షన్స్ మంగళవారం రోజు బయటకు వెళ్లిన వీరు ఆ రోజంతా ఎక్స్కర్షన్ లోనే గడిపారు గోల్ఫ్ కోర్సులో సరదాగా ఆటలాడారు వీళ్ళు ఎవరికి చప్ప పెట్టకుండా బయటకు వెళ్లడం ద్వారా తమ జట్టులోని క్రికెటర్లకే కాకుండా టీమిండియా క్రికెటర్లను కూడా ప్రమాదంలోకి పడేశారు ప్రతి సిరీస్ ను బయోబబుల్లో నిర్వహిస్తుండటంతో ఆటగాళ్ల రిలాక్సేషన్ కోసం నిబంధనలను ఉల్లంఘించి మరి బయటకు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కాగా ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ కు మరో రెండు రోజులే ఉండడంతో ఐసీసీ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు